కొల్చారం గ్రామంలో ప్రతి సోమవారం నాడు నిర్వహించే వారాంతపు అంగడిని ఊరడమ్మ కొత్త స్థలంలోకి మార్చారు. ఈ కార్యక్రమానికి గ్రామ సర్పంచ్ కరెంట్ ఉమా రాజాగౌడ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ముందుగా ఊరడమ్మ దేవాలయ స్థలంలో బంజా భజంత్రీలతో గౌడ కులస్థులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం పంచాయతీ పాలకవర్గ సభ్యులు గ్రామస్తులతో కలిసి రెబ్బెన్ కట్ చేసి ఊరడమ్మ అంగడిని సర్పంచ్ ఉమా రాజాగౌడ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా సర్పంచ్ ఉమా రాజాగౌడ్ మాట్లాడుతూ ఎన్నో ఏళ్ల నుంచి ఇరుకైన స్థలంలో అంగడి నిర్వహించడం వల్ల గ్రామస్తులు వ్యాపారులు ట్రాఫిక్ తో వాహనదారులు ఎంతో ఇబ్బందులు పడ్డారని అందరి ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని గ్రామస్తుల సహకారంతో కొత్త స్థలంలో ఊరడమ్మ అంగడిని ప్రారంభించామని అన్నారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ చిన్నయ్య, వార్డు సభ్యులు మహమ్మద్ శైశవం, దానం, మాజీ ఎంపీటీసీ లక్ష్మీశేఖర్, మాజీ సర్పంచ్ సునీత ప్రభాకర్, గౌడ సంఘం సభ్యులు రాంకిష్టయ్య, సోమలింగం, గ్రామస్తులు సంజీవరావు, సొసైటీ చైర్మన్ నాగూరి మనోహర్, డైరెక్టర్ దోమకొండ దేవదాసు, టీఆర్ఎస్ పార్టీ గ్రామ అధ్యక్షుడు దుర్గప్రసాద్, ఉపాధ్యక్షుడు నీరుడి గోపాల్ తదితరులు పాల్గొన్నారు. ఈ రోజు ఊరడమ్మ దేవుని స్థలంలో మార్కెట్ నూతనంగా ప్రారంభించడం జరిగింది. ఈ మార్కెట్ గురించి గ్రామ ప్రజలందరూ కూడా ఎంతో కృషి ఉంది మా వెనకాల ఉండి మమ్మల్ని ఎంతో ప్రోత్సహించి ఈ మార్కెట్ స్థలము అందరం కలిసి బాగు చేసుకోవడం జరిగింది. ఈరోజు ఈ మార్కెట్ను ప్రారంభించడం జరిగింది గ్రామ ప్రజలందరి సహకారంతో. ఈ మార్కెట్ను అందరు గ్రామ ప్రజలందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాను. కొల్చారం గ్రామంలో కొత్త స్థలంలో మార్కెట్ యార్డు ఓపెన్ చేయడం జరిగింది. ఈ యొక్క మార్కెటు ఇక్కడ స్థలము చాలా మంచి పెద్దగా ఉన్నట్లు ఇక్కడ పెట్టడం జరుగుతుంది. గ్రామ ప్రజలందరూ కూడా కలిసి ఈ యొక్క స్థలానికి అందరి పొద్బలంతో ఈ యొక్క స్థలం చదును చేసి ఇక్కడ చుట్టుపక్కల ఉన్న కుటుంబాలతో కూడా కలిసి అందరం కలిపినగా ఇక్కడ అంగడి దినదిన అభివృద్ధి చెంది మేము ఊరుకు మంచి పేరు తీసుకొస్తామని కూడా గ్రామ ప్రజలు అందరికీ కూడా తెలియజేసుకుంటూ మళ్ళీ గ్రామ వార్డు మెంబర్స్ కానీ గ్రామ పెద్దలు కానీ మరి నాయకులు కానీ యువకులు కానీ అందరి పొద్బలంతో గ్రామ అభివృద్ధి జరుగుతుందని ఆకాంక్షిస్తున్నాము. ఇక్కడ నుంచి కూడా మంచిగా కలిసిమెలిసి గ్రామం ప్రజలతో ఉండి ముందు అభివృద్ధికి పాటుపడతామని మేము కోరుకుంటున్నాము.